హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫోన్పేలో మన డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డ్, ఎవరికైతే కొత్తగా ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్ వచ్చిందో ఆ ఏటీఎం కార్డ్ని, డెబిట్ కార్డ్ని కనుక మీరు ఫోన్పేలో యాడ్ చేయాలనుకుంటే ఎలా యాడ్ చేయాలి అనేది వీడియో అనమాట. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి, అందరికీ ఉపయోగపడే వీడియో ఇది. ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ అకౌంట్ చేసి అలా పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న ఫోన్ పేపర్లోకి వెళ్ళండి. ఫోన్ పేపర్కి వెళ్ళగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఈ ఇంటర్ఫేస్ కనిపించినప్పుడు మనకి ఇక్కడ ఏదైతే ప్రొఫైల్ బటన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. ఓకే, దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ పేమెంట్ మెథడ్స్లో ఇక్కడ మనకి డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పే ఆప్షన్ ఉంది కదా, దీని ద్వారా మనం మన యొక్క డెబిట్ కార్డ్ని అంటే ఏటీఎం కార్డ్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ నేను ఆల్రెడీ 3 కార్డ్స్ అయితే యాడ్ చేసి ఉన్నాను. ఓకే, కొత్తగా మీరు కార్డు ఏది యాడ్ చేసుకోకపోతే కనుక, యాడ్ చేసుకోనుకుంటే కనుక కింద యాడ్ న్యూ కార్డ్ అని చెప్పి ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మీ యొక్క కార్డ్ నంబర్ ఏదైతే 12 అంకెల నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబరు, తర్వాత ఏమో మనకి మంత్, ఇయర్, సివి నంబరు, ఇవన్నీ మనం యాడ్ చేసిన తర్వాత మనకి కింద ఒక ఆప్షన్ అయితే అన్లాక్ అవుతుంది. ఆ ఆప్షన్ ఇక్కడ సెట్ చేయాలన్నమాట. సో నేను కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను, మీరు కూడా మీ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ నేను కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేశాను. కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మన కింద యాడ్ అని చెప్పి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. యాడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మీకు నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్తుంది. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిన వెంటనే ఇక్కడ ఈ విధంగా వస్తుంది, ప్రాసెసింగ్ యువర్ పేమెంట్ అని చెప్పి వస్తుంది. ఓకేనా, ప్లీజ్ వెయిట్ వైల్ ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మీకు కొన్ని సిచ్యువేషన్స్ అయితే జరుగుతాయి. జరిగిన తర్వాత యాడింగ్ యువర్ కార్డ్ అని చెప్పేసి వస్తుంది. పేమెంట్ ఆఫ్ 2 హ్యాస్ ఫెయిల్డ్, యువర్ పేమెంట్ ఫెయిల్ డ్యూ టు అ టెంపరీ టెక్నికల్ ఇష్యూ. ఓకే, టెంపరీగా టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల కార్డ్ అనేది యాడ్ అవ్వడం ఫెయిల్ అయిందనమాట. కంపల్సరీ యాడ్ అయితే అవుతుంది. ఓకే, సో యాడ్ అయిన తర్వాత మీకు ఆ కార్డ్ అనేది ఈ విధంగా ఇక్కడ చూపించేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఈ యొక్క ఏరియాలో మీకు కార్డ్ అనేది చూపిస్తుంది. ఫస్ట్ టైం మీరు కార్డ్ యాడ్ చేసినట్లయితే మీ కార్డ్ ఇక్కడ చూపించేస్తుంది అనమాట. ఓకే, ఇలాగ మీరు ఈ యొక్క యారో మార్క్ పైన క్లిక్ చేసినట్లయితే, ఈ పక్కన యారో మార్క్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క కార్డు, వాటి డీటెయిల్స్, ఏమైనా దానిపైన బిల్ ఏమైనా ఉన్నాయా అన్నీ చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఏటీఎం కార్డ్ని ఈజీగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.